ఓకే, ఎనఫ్ ఆఫ్ ద ఇంట్రో. ఈ వీడియోలో మేము 2 డేస్ ఐస్లాండ్లో ఏ ప్లేసెస్ చూసాం, ఎలా తిరిగాం, ప్లాన్ ఎలా చేసుకున్నాం, ఇవన్నీ చూడబోతున్నాము. అండ్ డెఫినెట్గా ఈ వీడియో లాస్ట్లో కొన్ని టిప్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో డెఫినెట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఐస్లాండ్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ రెక్యావిక్ సిటీలో ఉంది. రెక్యావిక్ ఐస్లాండ్కి క్యాపిటల్ సిటీ కూడా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం కెఫ్లవిక్ అనే టౌన్లో ఉంటుంది. మేము ఇటలీ నుంచి వెళ్ళాం కాబట్టి మేము కెఫ్లవిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. మేము అరౌండ్ నైట్ 12 o'clock రీచ్ అయ్యాం ఎయిర్పోర్ట్. రీచ్ అయిన వెంటనే మేము ప్రీ బుక్ చేసుకున్న కార్ రెంటల్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయాం, విచ్ ఇస్ జస్ట్ 1 kilometer అవే. ఎనివే, హియర్స్ అవర్ ప్లాన్. సో మా హోటల్ ఎలా సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇట్ షుడ్ బి ఇన్ ద ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ అవర్ ఎయిర్పోర్ట్ అండ్ డైమండ్ బీచ్. సో మాకున్నది 2 డేసే కాబట్టి వి థాట్ విల్ గో ఓన్లీ అంటిల్ డైమండ్ బీచ్. సో రూమ్ ఎగ్జాక్ట్ సెంటర్లో బుక్ చేసుకున్నాం. సో ఫస్ట్ డే ప్లాన్ ఏంటంటే, మా హోటల్ నుంచి విల్ గో టువర్డ్స్ ఈస్ట్ అండ్ కవర్ అంటిల్ డైమండ్ బీచ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు హోటల్. అండ్ సెకండ్ డే విల్ గో టు ద వెస్ట్, ఆ మధ్యలో వచ్చే ప్లేస్ అన్ని కవర్ చేసుకుంటూ విల్ రీచ్ ఎయిర్పోర్ట్ అండ్ దెన్ విల్ ఫ్లై బ్యాక్ టు ఇటలీ. దట్స్ అవర్ ప్లాన్. అండ్ ఇంకో రీజన్ మేము హోటల్ ఎయిర్పోర్ట్కి దూరంగా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఆ నైట్లో డ్రైవ్ చేస్తుంటే మేబీ ఛాన్సెస్ ఆఫ్ క్యాచింగ్ ఏ గ్లింప్స్ ఆఫ్ నార్థర్న్ లైట్స్ ఎక్కువ ఉంటుంది కదా అని. సో విత్ౌట్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్ ద నైట్, బట్ విత్ ఇన్ మినిట్స్ వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇట్ వాస్ సో ఫాగీ దట్ ద విజిబిలిటీ వాజ్ ఓన్లీ అప్ టు ఫ్యూ మీటర్స్ అహెడ్. లక్కీలీ వీ హ్యాడ్ దోస్ రిఫ్లెక్టర్స్, సో వాటిని రెఫరెన్స్గా పెట్టుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఎక్స్పెక్టెడ్ టైమ్ ఇస్ అరౌండ్ 3.5 hours, బట్ వి టుక్ 4 hours టు రీచ్ అవర్ డెస్టినేషన్. ఆల్మోస్ట్ 4 AM అయింది రీచ్ అవ్వడానికి. నార్థర్న్ లైట్స్ అయితే కనబడలేదు, కానీ హోటల్ రీచ్ అయ్యాక నైట్ స్కై చూస్తే ఆ థౌజండ్స్ ఆఫ్ స్టార్స్, ఇంకా అది 4 o'clock అని కూడా చూడకుండా, చలిని కూడా చూడకుండా డైరెక్ట్ ఫొటోస్ తీస్తూ కూర్చున్నాం. ఇట్ వాస్ రియలీ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, మేము ఫస్ట్ డే ఏ ప్లేసెస్ కవర్ చేసామో చూద్దాం. మార్నింగ్ 10 అంతా రెడీ అయిపోయాం. రెడీ అయిపోయి మేము బుక్ చేసుకున్న హోటల్ చుట్టూ ఎలా ఉందో చూడడానికి వెళ్ళాం. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. మ్యాప్లో చూసినట్టుగానే ఇట్ వాస్ వెరీ సెక్లూడెడ్. ఇంకా లేట్ చేయకుండా మా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేసాం ఐస్లాండ్లో. సో స్టార్ట్ అవ్వగానే ఒక సూపర్ స్టోర్లో ఆగి బ్రేక్ఫాస్ట్ కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం. డ్రైవ్ అయితే చాలా సీనిక్గా ఉంటుంది. సో దారి పొడవునా ఇలా లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 5 మినిట్స్కి డెఫినెట్గా వాటర్ ఫాల్ అయితే చూస్తాం. ఇంకపోతే అక్కడక్కడ షీప్ అండ్ హార్సెస్ కూడా ఇలా గ్రీన్ మెడోస్ అండ్ గ్రీన్ ల్యాండ్స్కేప్స్లో కనబడుతూ ఉంటాయి. ఇది కూడా మాటలోనే ఇంకో వాటర్ ఫాల్ వచ్చేసింది. సో మెయిన్ అడ్వాంటేజ్, మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఇలా సీనిక్ ప్లేసెస్లో కార్ ఆపుకొని సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇక్కడ ఆపి బ్రేక్ఫాస్ట్ చేస్తూ డ్రోన్ ఫ్లై చేసాం. ఎంజాయ్ ద డ్రోన్ విజువల్స్. అరౌండ్ 12 o'clock ఒక కెఫే దగ్గర పిట్ స్టాప్ తీసుకున్నాం. ఇక్కడ కార్స్ చూడండి, సారీ ఇవి కార్స్ కాదు, ఆఫ్ రోడింగ్ వెహికల్స్. సో ఒక ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మీరు ఈ కార్స్లో గ్లేషియర్స్ లోపలికి తీసుకెళ్తారు. సో అక్కడ దాకా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి గ్లేషియర్స్ దాకా. అండ్ అక్కడ నుంచి ట్రెక్కింగ్, హైకింగ్, ఐస్ కేవింగ్ కూడా చేయొచ్చు. మేము ఓన్లీ రోడ్ ట్రిప్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఈ ట్రిప్లో కవర్ చేయలేదు. ఆఫ్టర్ 3 hours ఆఫ్ బ్యూటిఫుల్ డ్రైవ్ మేము మా ఫస్ట్ డెస్టినేషన్ రీచ్ అయ్యాం, విచ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గ్లేషియల్ లగూన్. సో దీని పేరు ఫెల్సర్ లాన్. ఇది యూరోప్లోనే లార్జెస్ట్ గ్లేషియర్ అయిన వట్నయోకుల్ అనే గ్లేషియర్కి చాలా దగ్గరగా ఉంటుంది. మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ వెరీ క్లోజ్ టు గ్లేషియర్స్. సో అక్కడ అలా వాక్ చేస్తూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక 1 hour ఇక్కడే స్పెండ్ చేసేసాం. ఇక్కడ అడ్వెంచర్ టూర్స్ బుక్ చేసుకుంటే యూ కెన్ గో ఫర్ బోట్ టూర్స్, గ్లేషియర్ హైకింగ్, ఐస్బర్గ్ వాచింగ్ కూడా చేయొచ్చు. మేము ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్ డైమండ్ బీచ్కి వెళ్ళాం. ఇక్కడ బీచ్ కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ బీచ్ ఎడ్జ్లో పెద్ద పెద్ద ఐస్ మూకలు అలా డెకరేటివ్ ఐటమ్స్ లాగా పడి ఉంటాయి. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ సైట్ టు వాచ్. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వీ స్పెండ్ ఎ వెరీ రిలాక్సింగ్ టైమ్ హియర్. ఈ వీడియోలో అర్థమవుతుంది మీకు ఈ బీచ్కి డైమండ్ బీచ్ ఎందుకు పేరు వచ్చిందో. మా నెక్స్ట్ డెస్టినేషన్ కూడా ఇంకో గ్లేషియర్ లగూన్, విచ్ ఇస్ కాల్డ్ యోకుల్సర్ లాన్. ఇక్కడ మీరు ఫ్రీ ఫ్లోయింగ్ ఐస్బర్గ్స్ని చూడొచ్చు. సో బేసిక్ ఏమవుతుందంటే, మెయిన్ గ్లేషియర్స్ నుంచి ఈ ఐస్బర్గ్స్ బ్రేక్అవుట్ అయిపోయి
ఫ్యూ ఇయర్స్ ఇలాగే తేలుతూ మెల్లగా చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ అవుతూ ఫైనల్గా మీరు డైమండ్ బీచ్లో చూసినట్టు అక్కడ వచ్చి సీలో కలిసిపోతాయి. యోకల్స్ అల్లాన్ తర్వాత హోటల్కి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాం. సో రిటర్న్లో వెళ్తూ వెళ్తూ దారిలో వచ్చే వాటర్ఫాల్స్ కూడా చూద్దాం అని డిసైడ్ అయ్యాం ఆఫ్ రోడింగ్ వెళ్తూ. సో ఇది ఏదో సమ్ ర్యాండమ్ వాటర్ఫాల్ పేరు కూడా తెలీదు, బట్ ఎవరు లేరు సో మేము టైం అయితే హ్యాపీగా స్పెండ్ చేసాం. అలాగే ఇది ఇంకో ర్యాండమ్ వాటర్ఫాల్, బట్ ఇక్కడ ఆల్రెడీ మాలాగే ఎవరో వచ్చున్నారు. రూల్స్ అయితే పాటించాలి, నో ఎంట్రీ అండ్ బోర్డ్స్ ఉంటే ఇట్స్ కంప్లీట్ నో, వెళ్ళకూడదు. రోడ్ ట్రిప్లో నిద్రపోయే వాళ్ళు ఉంటే మాత్రం చాలా మిస్ అవుతారు, బికాజ్ ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్కి సీన్ కంప్లీట్గా మారిపోతుంది, ల్యాండ్స్కేప్స్ కంప్లీట్గా మారిపోతాయి. ఒక్కొక్కసారి ఫుల్ వైడ్ ఓపెన్గా ఉంటుంది, సడన్గా మౌంటైన్స్ వస్తాయి, వాటర్ఫాల్స్ వస్తాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు స్టే అవేక్ వెన్ యూఆర్ ఆన్ రోడ్ ట్రిప్ ఇన్ ఐస్ల్యాండ్. అండ్ దట్స్ అవర్ డే వన్ ఇన్ ఐస్ల్యాండ్, ద ల్యాండ్ ఆఫ్ ఐస్. ఇక డే టూ చూద్దాం. డే టూ అయితే మేము చాలా అర్లీగా స్టార్ట్ చేసాం, ఎందుకంటే చాలా కవర్ చేయాలి అండ్ ఫైనల్గా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి కాబట్టి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, కార్ రీఫ్యూయల్ చేసుకున్నాం. యూరోప్లో పెట్రోల్ పంప్స్కి ఇక్కడ ఐస్లాండ్లో పెట్రోల్ పంప్స్కి స్లైట్ డిఫరెన్స్ ఉంది, బట్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. ఫ్యూలింగ్ తర్వాత మా జర్నీ స్టార్ట్ చేసాం అండ్ యాజ్ యూజువల్ ద వ్యూస్ వర్ అమేజింగ్. అండ్ మా ఫస్ట్ డెస్టినేషన్ కొకాగోస్ వాటర్ఫాల్స్. అండ్ ఈ వాటర్ఫాల్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వాటర్ఫాల్స్ ఇన్ ఐస్లాండ్, ఇది డెఫినెట్గా మిస్ అవ్వకూడదు. మేము చాలా అర్లీగా వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కూడా పెద్దగా లేదు, సో ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్. ఈ వాటర్ఫాల్స్ కి సైడ్ లో స్టెప్స్ ఉంటాయి, సో వీ కెన్ గో ఆన్ టు ద టాప్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ అండ్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆఫ్ ఇట్. బట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ వెరీ క్లోజ్ టు ద ఎడ్జెస్, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ఫెన్సెస్ యు ఆర్ ఓకే. బట్ కొన్ని చోట్ల యూ కెన్ గో టు ద ప్లేస్ వెర్ దెర్ ఆర్ నో ఫెన్సెస్ అండ్ ఎడ్జెస్ కెళ్తే సడన్ గా విండ్ హెవీగా వస్తే ఇట్ విల్ బి వెరీ రిస్కీ ఫర్ యూ. మేము తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే కొన్ని టేబుల్స్ లా ఉంటాయి, సో ఇక్కడే అక్కడే చేసాం. ఆ వాటర్ఫాల్స్ని చూస్తూ ఆ చెరిలో ఎండ పడుతుంటే ఇట్ వాజ్ రియలీ ఏ సరియల్ ఎక్స్పీరియన్స్. మా నెక్స్ట్ డెస్టినేషన్ కూడా ఇంకొక అద్భుతమైన వాటర్ఫాల్స్, ఇట్స్ కాల్డ్ సాలియాన్ ఫాల్స్. ఈ వాటర్ఫాల్స్ స్పెషాలిటీ ఏంటంటే యూ కెన్ వాక్ బిహైండ్ ఇట్, టేక్ ఎ లుక్ అండ్ ఎంజాయ్ ద వ్యూస్. ఈ వాటర్ఫాల్స్ తర్వాత మేము ఇంకా గీజర్స్ని చూడడానికి వెళ్ళాం. గీజర్స్ ఏంటంటే అవి అన్స్టేబుల్ హాట్ స్ప్రింగ్స్లా చెప్పొచ్చు. సో అరౌండ్ 30 యాక్టివ్ గీజర్స్ ఉన్నాయి ఐస్లాండ్లో, బట్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎరప్టింగ్ వన్ ఈజ్ గీజర్ కాల్ స్ట్రోకుర్. రాను రాను ఈ ఎరప్షన్ యాక్టివిటీ తగ్గిపోతుంది, సో ఇట్స్ బెటర్ టు క్యాచ్ ఎ గ్లింప్స్ ఆఫ్ దెమ్ వెన్ దే ఆర్ స్టిల్ యాక్టివ్. సో ఇదే నేను చెప్పిన గీజర్ స్ట్రోకుర్, ఇది చాలా యాక్టివ్ ఉంది. అట్లీస్ట్ మేము వెళ్ళినప్పుడు ఐ థింక్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ విల్ స్టిల్ బి యాక్టివ్. ఇదైతే ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ఎరప్ట్ అవుతుంది, సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ గీజర్ అప్ టు 40 మీటర్స్ వరకు ఎరప్ట్ అవుతుంది, మేబీ ఇప్పుడు మీరు చూస్తుంది మేబీ అరౌండ్ 20 మీటర్స్ అంతే. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కాల్డ్ గుల్ఫోస్. ఇది వన్ ఆఫ్ ది ఐస్లాండ్స్ మోస్ట్ ఐకానిక్ అండ్ బిలోడ్ వాటర్ ఫాల్స్, ఎందుకో మీరే చూస్తారు ఫ్యూ సెకండ్స్లో. ఈ వాటర్ ఫాల్స్ 2 స్టెప్స్లో ఉంటుంది, సో ఫస్ట్ స్టెప్ ఈజ్ అరౌండ్ 11 or 10 మీటర్స్ అండ్ ద సెకండ్ డ్రాప్ ఈజ్ అరౌండ్ 20 మీటర్స్. ఈ యాంగిల్ నుంచి చూడొచ్చు మీరు ఈ వాటర్ఫాల్ ఎంత పవర్ఫుల్గా ఉందో. Thank you.
ఇంకా ఈ వాటర్ ఫాలే మా లాస్ట్ డెస్టినేషన్ ఆన్ డే టూ. వీ స్టార్టెడ్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ బట్ ఆ డ్రైవ్ ఇట్ వాస్ ఫర్దర్ మోర్ సీనిక్. సో ఇట్ పాసెస్ త్రూ ఏ నేషనల్ పార్క్ ఇన్ ఐస్లాండ్. ద కలర్స్ వాజ్ జస్ట్ బ్యూటిఫుల్. మేమున్న టూ నైట్స్లో అయితే నార్థర్న్ లైట్స్ని స్పాట్ చేయలేదు. సో ఏదో మిస్ అవుతున్నామన్న ఫీల్ అయితే ఉండింది. బట్ వన్స్ వీ బోర్డ్ ద ఫ్లైట్, హియర్ ఇస్ వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్. ఫ్లైట్లో నుండి చూసాం నార్థర్న్ లైట్స్. నార్థర్న్ లైట్స్ని స్పాట్ చేయాలనే విండో సీట్స్ బుక్ చేసుకున్నాం. ఒక్కసారిగా ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ విండోస్కి అతుక్కుపోయారు అండ్ అందరూ అరుస్తున్నారు, చీర్ చేస్తున్నారు. ఇట్ వాస్ జస్ట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లైట్ జర్నీ. ఓకే, హియర్ ఆర్ సమ్ టిప్స్. లెట్స్ స్టార్ట్ విత్ డ్రైవింగ్ టిప్స్ ఫస్ట్. సో ఐస్లాండ్లో డ్రైవ్ చేయడానికి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుంది, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ఇన్ ఇంగ్లీష్. సో దట్ షుడ్ బి గుడ్. అండ్ మేక్ ష్యూర్ దాట్ యూ ఫాలో ద స్పీడ్ లిమిట్స్. చాలా చోట్ల స్పీడ్ కెమెరాస్ ఉంటాయి, ఈవెన్ ఇన్ ద నైట్ ఫొటోస్ తీస్తుంటాయి. సో బీ కేర్ఫుల్. అండ్ అదర్ ట్రాఫిక్ రూల్స్ లైక్ లేన్, డిసిప్లిన్, పార్కింగ్ ఇవన్నీ చూసుకుంటే యూ విల్ బీ కంప్లీట్లీ ఫైన్. అండ్ కమింగ్ టు క్లోతింగ్, సో టూ జాకెట్స్, గ్లౌస్ అండ్ ఉలన్ సాక్స్ ఖచ్చితంగా ప్యాక్ చేసుకోవాలి. అండ్ డిపెండింగ్ ఆన్ ద వెదర్ యూ కెన్ యూస్ దెమ్ ఆర్ నాట్. వాటర్ఫాల్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టూ లేయర్ ఆఫ్ జాకెట్స్ వేసుకోవాలి, బికాస్ వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్తే చాలా చలిగా ఉంటుంది. ఆల్సో మేక్ ష్యూర్ దాట్ యువర్ జాకెట్స్ హ్యావ్ హుడీ అండ్ ఆర్ వాటర్ ప్రూఫ్. అండ్ థర్మల్స్ కూడా క్యారీ చేయండి, జస్ట్ ఇన్ కేస్ మీరు నైట్లో బయటకు ఎక్కడ వెళ్తే యూ ఫీల్ కంఫర్టబుల్. నౌ కమింగ్ టు బడ్జెట్, సో ఫ్లైట్స్ అయితే మాకు రోమ్ నుండి 9,000 పర్ పర్సన్ పడ్డాయి, టూ అండ్ ఫ్రో. అండ్ హోటల్ మేము ఫ్లాగా టూ గెస్ట్ హౌస్ అనే హోటల్లో ఉన్నాం. సో ఇట్ కాస్టెడ్ అరౌండ్ 10,000 పర్ కపుల్ పర్ డే. అండ్ కార్ మేమైతే హైబ్రిడ్ కార్ తీసుకున్నాం, మిట్సుబిషి ఎక్లిప్స్ కార్ క్రాస్ అనే కార్. సో అది మాకు పర్ డే 8,500 అయింది. అండ్ ఫుడ్కి మాకు పర్ పర్సన్ పర్ డే అరౌండ్ 6,000 అయింది. సో 6,000 అవ్వకపోవచ్చు బట్ మ్యాక్సిమం 6,000 బడ్జెట్ చేసుకోవడం బెటర్. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ ఆర్ ట్రిప్ టు ఐస్లాండ్. సో ఈ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఆల్సో ప్లీజ్ లీవ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.